ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం ఎటు చూసినా అగాధాలు లోయలు కారడుగులు అడుగు ముందుకేసే తోడేళ్ల కూతలు తినేద్దామనే హైనాల గుంపులు క్రూరముగాల సంచారాలు నరమాంస భక్షకుల దాడులు భయంతో బిసుకుపోయిన శరీరం ఒక్కసారి కలిసి పైకి చూస్తే పాల పుంతలు నక్షత్రాల గుంపులు కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాయంత్రాన తన తండ్రి చెప్పిన మాటలు ఉక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి తండ్రి చెప్పిన మాటలు ఆ బాల్యంలో చాలా గుండె ధైర్యాన్ని నింపాయి అదే గుండె ధైర్యం ఇంటర్మీడియట్ తో ఆగిపోయినా కానీ చదవటం ఆపలేదు ఆ ధైర్యం అది నేర్పించింది తనను తనని తగ్గించుకోవడం నేర్పించింది అదే ధైర్యం నాలుగు గోడల మధ్య నుంచి బయటికి రాని ఒక కుర్రాడిని కొన్ని కోట్ల ముందు బయటకు వచ్చి అభిమన్నట్టుని చేసింది అదే ధైర్యం అదే ధైర్యం ప్రతి ఒక్కళ్ళు అనుభవజ్ఞులు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు భయపడుతుంటే ఎదిరించి భయపడకుండా ధైర్యంగా 2014 మార్చిలో జనసేన పార్టీని పెట్టించింది అదే ధైర్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పింది అదే ధైర్యం ఈ రోజున 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుంది అదే ధైర్యం 2019లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిగా చేస్తుంది ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఈ పదం వాడని నాకేం ఆసక్తి కాదు నా చాలా దిగువ మధ్యస్థ తరగతి వ్యక్తి కోరికలు లేనివాడిని ఏదో చిన్నపాటి జీవితం ఉంటే చాలు అనుకున్నవాడిని ఎక్కడో విసిగిపోయాను అందరిలాగా అవినీతి కాలేజీలో చిన్నపాటి సీటు కావాలంటే కూడా దానికి రికమెండేషన్లు కళ్ళ ముందు ఆడపడుచులు వేదనకు గురవుతుంటే ఏమి చేయలేని నిస్సహాయత ఎదిగే కొద్దీ అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ ఎక్కడో నటుడిగా తయారు చేయలే ఒక సమాజం కోసం పరితపించే వ్యక్తిగా అన్యాయం జరుగుతుంటే గళమెత్తుదామని చెప్పి ఒక ధైర్యాన్ని నింపి నాలో ఇవన్నీ చూసి ఎక్కడో నేను మాట్లాడగలను ఒక రోజున అందరిలాగే కూర్చొని ఇంట్లో సుఖాలతోటి తన జీవితం తన స్వార్థం అనుకుంటూ కూర్చొని ఆ వ్యక్తిగా ఉండిపోదామా అన్యాయం పైన గళమెత్తుదామా అంటే నాకు ఆ భగవంతుడిచ్చిన శక్తి మనం అందరం పడుతున్న కష్టాలకి గెలుపు ఓటములు నాకు తెలీదు యుద్ధం చేయడం ఒక్కటే నాకు తెలుసు కోరుకుంది కూడా చిన్నప్పటి నుంచి కోరుకున్నాం మన దేశం పుస్తకాల్లో చెప్పిన దేశానికి
పుస్తకాలు చెప్పే వివరికి ఆచరణకి చాలా దూరం ఉంది. ఎలా మాట్లాడాలి, ఏమి చేయాలి? ముఖ్యమంత్రి అని పదం వాడుతున్నానంటే ఈరోజున నాకు నిజంగా ముఖ్యమంత్రి పదం మీద కోరిక లేదు. కానీ ప్రజలకి న్యాయం జరగాలి అంటే ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యతగానే చూస్తాను తప్ప అదేదో నాకు అందరూ ఎక్కడాన్ని నేను ఎప్పుడు ఆలోచించాల. మీరందరూ అనే పవర్ స్టార్ అనే పదవే నాకు ఎక్కలేనప్పుడు ఇంక ముఖ్యమంత్రి అనే పదవి నాకేం ఎక్కుద్దు. మీరు ఎందుకు రావాల్సి వచ్చింది పాలిటిక్స్ కి? 2003లో డిసైడ్ చేస్తున్నారు పాలిటిక్స్ రావాలి. అందరిలాగా నటుడిని అయిపోయాను, ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది, దీన్ని రాజకీయాల్లోకి మార్చేయచ్చని రాలేదు. నేను నమ్మలేదు ఒక రంగంలో సూపర్ స్టార్ అయి అవ్వచ్చు కాక మళ్ళీ రాజకీయ రంగంలో వస్తే మళ్ళీ మొదట చిన్న ఓనామా నుంచే ప్రారంభించాలి. చాలా సభల్లో చెప్తా ఉంటాం మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ఒక టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే టీచర్ అవ్వాలని ట్రైనింగ్ తీసుకోవాలి, ఐపీఎస్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మన దురదృష్టం ఒక రాజకీయ రంగానికే డబ్బులుంటే చాలు వచ్చి రాజకీయాలకు వచ్చేయచ్చు, ఎంపీలు అయిపోవచ్చు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చు అనే దౌర్భాగ్య స్థితికి రాజకీయం లేకపోతే ప్రజలకు ఏం న్యాయం జరుగుద్ది? ఇవన్నీ ఆవేదన కలిగించి ఒక పాలసీ ఎప్పుడైనా చిన్నప్పుడు నెల్లూరులో చదువుతున్నప్పుడు నా స్నేహితులు ఒకటి, నువ్వు ఆంధ్ర వాడు అని చూడు, హైదరాబాద్ వాడు నెల్లూరు నుంచి తెలంగాణలో హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్తే నువ్వు ఆంధ్ర వాడు అని చెప్పి కొట్టి పంపించేస్తే ఆ రోజు ఉండిపోయిన భావన కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అది రాష్ట్రాన్ని వేరు చేస్తా భావన అంటే నేను చాలాసార్లు ఆలోచించే ఎందుకు ఇలా జరిగి ఉంటుందని. నాయకులు వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు ఎవరి మీద కోపాలు చూపిస్తారు, సామాన్యుల మీద ప్రేమ కోపం చూపిస్తారు, ఎక్కడో విసిగిపోయి అలసిపోయి చెయ్యని తప్పులకి ప్రజలు బాధలు పడతా ఉంటే, ఎక్కడో అలసిపోయి విసుగు ఒప్పుకోకుండా పారిపోకుండా ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయాలి. రాష్ట్రం విడిపోతున్న సమయంలో అందరూ భయపడే పరిస్థితుల్లో ఆ గుండె ధైర్యమే నన్ను జనసేన పార్టీని బెట్టనిచ్చింది. ఇదే రోజున 2014న హైదరాబాద్లో ఆవిర్భావ జనసేన ఆవిర్భావం రోజున పెడుతున్నప్పుడు చాలామంది ఆ సభలో నేనేదన్నా తప్పు మాట్లాడితే నా మీద దాడి చేయడానికి సిద్ధమై అందరూ, నేను ఒకటే నమ్మాను, నేను అందరూ మంచి కోరుకునేవాడిని, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సత్యాన్ని ఆవిష్కరింప చేయడానికి గుండె ధైర్యం కావాలి, ఆ గుండె ధైర్యం ఉందని నమ్మేవాడిని. అమెరికా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట, భారతదేశం ఇన్ ట్రూత్ వి ట్రస్ట్ అంట, సత్యమేవ జయతే అది మన దేశం స్లోగన్. భగవంతుడు జీసస్గా చూడొచ్చు, అల్లాగా చూడొచ్చు, ఇంకా కృష్ణుడిగా చూడొచ్చేమో కానీ సత్యం మట్టుకు దానికి రూపం లేదు. భారతదేశం తాలూకు గొప్పతనం అది ఒక సత్యాన్ని చెప్పడం, ఒక సత్యం కోసం నిలబడటం, ఒక సత్యం కోసం చచ్చిపోవడం, ఒక సత్యం కోసం త్యాగం చేయడం. నేను ఆ రోజున 2014లో కండువా ఒక పార్టీ కండువా వేసుకుంటే ఆశించే ఉన్న సమాజంలో ఏమి ఆశించకుండా టీడీపీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అండగా ఉండి నేను ఆశించిందల్లా తెలుగు ప్రజల సుస్థిరత కోసం నిలబడతారు అన్న ప్రయత్నం వారికి సపోర్ట్ చేసేలా చేసింది.
వారి ప్రభుత్వాన్ని వచ్చేలా చేసింది. నాకు ఇందులో ఏముంది? నాకు నేను చూడండి డబ్బు కాదు, నేను సంపాదించని కోట్లు కాదు, నేను వదిలేసుకున్న కోట్లు కాదు. డబ్బు నాకు ఎప్పుడు ఆనందం ఇవ్వాల, పేరు ఆనందం ఇవ్వాల. కానీ ఒక మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు, బలహీన వర్గాల, బడుగు వర్గాల, మైనారిటీలని చూడలేదు ఎప్పుడు. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే వర్గీకరించి నేను చూడను. మానవత్వానికి అన్యాయం జరుగుతుంది అనుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టి ఎన్నో ఒక మంచి కోసం నిలబడితే, ఇందాక తోడేళ్ల కూతులు అన్నాను, ఈ 4 సంవత్సరాల్లో ఎన్నెన్ని రకాలుగా నన్ను తిట్టినా బెదిరించినా నీవు డబ్బులు లేవు, రాజకీయాలు నడపలేవు, నీకున్న కుర్రాళ్ళంతా టీనేజర్లు, వీళ్ళేం చేస్తారు వీళ్ళు, నువ్వు నిన్ను ఎలా గెలిపిస్తారు నిన్ను వీళ్ళు, వేడపట ఉండాలి, రాజకీయాల్లోకి రావాలి. అధికారం అండదుండన వాళ్ళకే రాజకీయం తప్ప నీలాంటి మామూలుడికి ఏం వస్తుంది? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కొడుకువి, ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకు కాదు. నీ దగ్గర వేల కోట్లు లేవు, నీ దగ్గర టీవీ ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, ఎలారా గెలుస్తాడు వీడు? ఎవడొస్తాడు వీడికి? వస్తాడు. 2014లో నేను ప్రారంభించినప్పుడు నేను ఒక్కడే, ఎవరు లేరు నా దగ్గర, మేధావులు లేరు, వేల కోట్లు ఉన్న వాళ్ళు లేరు. నేను నమ్మింది ఒకే ఒకరు నమ్మాను, చిత్తశుద్ధిగా నాలాగా బాధలతోటి సమాజం మారాలి, వ్యవస్థ మారాలి, మార్పు రావాలి కోరుకున్న నన్నదమ్ములున్నారు, మా ఆడపడుచులున్నారు, వారికి నేను మాట్లాడేది అర్థమవుతని చిత్తశుద్ధిగా నమ్మాను. మనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే, వేల కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి, ఆశయాలతో ఉన్నవాళ్ళు ఎప్పుడు అలిసి చచ్చిపోతారు. మన మధ్యన విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, నీలాగా ఆశయాలతో చాలా మంది వచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు, రాజకీయాలను చెల్లిపోయారు, నువ్వేం చేస్తావు అంటే, నేను అడుగు వేస్తే తల తెగిపోవాలి కానీ మడవైతే వెనక్కి తిప్పను. మార్పు నేను కోరుకుంటే వస్తుందా? 2001లో కోరుకుంటే వచ్చిందా? రాలేదు. 2009లో కోరుకుంటే వచ్చిందా? చిన్నప్పుడు మా అన్నయ్య చెప్పాడు నాకు ఒక చిన్న ఉదాహరణ, లెనిన్, రష్యన్ నాయకుడు లెనిన్, రష్యన్ రెవల్యూషనరీ లీడర్ ఒక మాట అన్నాడు. అదేంటంటే, మార్పు రావడానికి ఆల్రెడీ సమాజంలో గర్భధారమైన పరిస్థితులు ఉంటే నాయకుడు అనేవాడు వచ్చి మంత్రసాని పనిచేస్తాడని. ఈరోజున మీరందరూ ఇంతమంది ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు, అది నా గొప్పతనం అనుకోవట్లా, మీరందరూ కోరుకుంటూ ఉన్నారు, మీ గొప్పతనం, మీరు మార్పును కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను తప్ప నేనేదో ప్రభావితం చేస్తే మీరున్నాను నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాయకులు ఎవరు కూడా మార్పుని కోరుకుంటే జరిగేది కాదు, కాలానుగుణంగా మార్పు వస్తుంది. ఋతువులు ఎలా వచ్చి వెళ్ళిపోతాయో మార్పు కూడా అలాగే వస్తుంది. ఇన్ని దశాబ్దాలు 80ల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన వయసులో వచ్చారు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత, మనవళ్ళు పుట్టిన తర్వాత అందరూ కోరుకుంటే అరుదు మార్పుకి అలాంటి వ్యక్తి వచ్చారు. నేను వారితో కంపేర్ చేసుకుని నేను ఎప్పుడు నేను కోరుకుంటుంది, ఇంకా నాకు సూపర్ స్టార్డమ్ ఉండగానే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, ప్రతి రాజకీయ నాయకుడు
మిమ్మల్ని ఎలా వాడుకోవాలి, యువతని ప్రజల్ని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఓట్ బ్యాంక్గా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో యువతని వాళ్ళ భవిష్యత్తుకు వాడుకుంటున్నారు, కానీ మీ భవిష్యత్తు గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు రాలా. నేను కోరుకుంది, మీరు చూశారు సినిమాలు, మీ భవిష్యత్తు బాగుండాలి. 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి, నా భవిష్యత్తును వదులుకొని మీకు 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడికి. పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎవరు నమ్మారంటే మీరు నమ్మారు. ఎందుకు నీకు మోకరెళ్ళి నమస్కరిస్తానంటే, నా ఇంట్లో వాళ్ళు నా రక్తం నన్ను ఎంత నమ్మిందో తెలియదు, బయట వాళ్ళు ఎంత నమ్మారో తెలియదు. నన్ను నమ్మిందల్లా ఇక్కడున్న నా అన్నదమ్ములు, మా ఆడపడుచులు. ఒక తల్లికి పుట్టలేదు మనం, ఒక రక్తం కాదు, ఒక కులం కాదు మనం. మన కులం, మన మతం, మానవత్వం, మానవత్వం మనల్ని కలిపింది. పేగు బంధం కలపలేదు మనల్ని, విశ్వబంధం కలిపింది మనల్ని. నన్ను ఆశించి చాలామంది వచ్చారు. జనసేన సపోర్ట్ చేసిన తర్వాత టీడీపీకి రాగా నా దగ్గరికి చాలామంది వచ్చారు. మన సినిమాలు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంచి ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తీసుకోండి, బాగా డబ్బులు సంపాదించని చెప్పారు. అలాంటి తుచ్చమైన పనులు పవన్ కళ్యాణ్ చేయడం కావాలని ఇంకొక నేను చెప్పాను. డబ్బు సంపాదనకి రాజకీయాల్లో నాకు అవసరం ఏంటి? పట్టెడు అన్నం పెట్టమన్న నా అభిమానుల్లో, నా సైనికుల్లో ఒక్కరిని అడిగితే నాకు పట్టెడు అన్నం పెడతారు. రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి దినకర్ చెప్తా, ప్రకృతి ఇచ్చే గుణం ఉంటుంది ప్రకృతికి. ఒక చెట్టు నీడలు ఇస్తుంది, పండు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ఇవన్నీ ఇచ్చి ఇవ్వటం దాని సహజ గుణం. మనిషి కూడా అంతే సహజ గుణం. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం, ఏం తీసుకెళ్లేదు లేదని. అందుకే నేను ఇవ్వడానికే వచ్చాను, కానీ తీసుకోవడానికి రాలేదు నేను రాజకీయాల్లోకి. ఒకవైపు టీడీపీకి నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు గారి అనుభవం, రాష్ట్రానికి చాలా మేలు జరగాలని ఆశించాం. నేను రాజకీయాల్లో ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు నాకు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, వీళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. వారితో నాకున్న విభేదాలు ఒక్కటే, మీరు ప్రజలకి సంపూర్ణమైన న్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే, నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిజంగా నేను వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే, నన్ను ఇంకేమనలేక, ఈ దేశంలో ఉరిపడ్డ అత్యంత కిరాతకమైన హత్య చేసి దోపిడీ చేసిన వాళ్ళు క్షమించడానికి వీళ్ళందరూ వెనక మీరు క్షమించమని అడుగుతారు, కానీ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా 10 సార్లు తిడతా ఉంటే నన్ను క్షమించడానికి వెళ్ళి సిద్ధంగా లేరు. ఏం తప్పులు చేశాను? 1000 కోట్ల ఆస్తులు దోచామా మీ దగ్గర? కులాల పేరు మీద మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలనలు చేశామా? మరి మేమేం చేశాం తప్పులు? నా వ్యక్తిగత జీవితంలో నా కష్టాలు నీకేం తెలుసు? ఆకాశహర్గంలో ఫ్లైట్లో తిరిగిన అభివృద్ధిని ఎక్కడ చూశానంటే, అభివృద్ధి నాకు ఎలాగనిపిస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటే బాగుంటుందా?
పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటే బాగుంటుందా? నేను పట్టేడు అన్నం తింటున్నప్పుడు షూటింగ్ లో మూల ఎక్కడో ఆకలికి ఉండే వ్యక్తులు కనిపిస్తారు నాకు. నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటే ఒక ఏమీ లేని ఒక ఆడపిల్ల ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెక్యూరిటీ లేకుండా 10 మంది మగవాళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మాయి బాగుండాలి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. నా సెక్యూరిటీ కంటే కూడా ఆడపిల్ల భద్రత కోరుకుంటాను. ఏ మూలకెళ్ళినా నా కంటికి కష్టాలు కన్నీళ్లు కనిపించినప్పుడు నాకు ఎంత పేరున్నా కానీ ఎంత ఆస్తులు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు. సో నా చుట్టుపక్కల వాళ్ళకి నాతో సుఖం ఉండదు, మా అన్నయ్యకి సుఖం ఉండదు, నాతోటి నన్ను కట్టుకున్న వాళ్ళకి సుఖం ఉండదు, నా బిడ్డలకి సుఖం ఉండదు. ఎందుకంటే నేను ఆలోచిస్తుంది బయట బిడ్డలకు ఆలోచిస్తున్నా, బయట అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడ దూరంగా ఉన్న ఆడబిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆవేదన వీడేదో పిచ్చాడు, వీడు ఇక్కడ ఉండడు, ఎంతసేపు దేశం దేశం సమాజం అనుకుంటాడు. నేను ఒంటరిగా నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాను, ఏడ్చాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి నువ్వు, అన్యాయం పైన పోరాటం చేసే శక్తి నువ్వు, గళం ఇవ్వగలిగే గొంతు నువ్వు, బలంగా గళం చెప్పగలిగే గుండె ధైర్యం నువ్వు. కొన్ని దశాబ్దాలు కోరుకున్నాను ఆ మాట, దశాబ్దాలు. సినిమాల్లో మీరు అదే చూస్తారు, నన్ను ఎవరు సినిమాల్లో బుక్ చేసుకునేవాళ్ళు కాదు, పోస్టర్లు వేసేవాళ్ళు కాదు, పబ్లిసిటీ చాడు కాదు. మరి ఎందుకు ఆడినా నా సినిమాలంటే మీకు మీకు నేను కరెక్ట్ అన్నాను, మీరు ఇష్టపడ్డారు. డబ్బున్న వాళ్ళు ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు, పేరున్న వాళ్ళు ఇష్టపడ్డారో నాకు తెలియదు, బట్ నా అన్నదమ్ములు ఇష్టపడ్డారు, మా ఆడపడుచులు ఇష్టపడ్డారు. విజయం వచ్చినా మీరు గుండెల్లో తీసుకున్నారు, ఓటం వస్తే భుజం కాశారు, సొంత వాళ్ళు వదిలేశారేమో కానీ నా అన్నదమ్ములు ఒక్కరు వదలలేదు నన్ను. ఏం కోరికలు ఉంటాయి? ఒక చెట్టుకి ఏం కోరిక ఉంటుంది? నీడనిచ్చి ఫలాలు ఇవ్వాలనే కదా. ప్రకృతిని ప్రేమించే పవన్ కళ్యాణ్ కోరిక ఉంటుంది, మీకు అండగా నిలబడాలనే కదా. అంతకుమించి వాడికి ఏం కోరికలు ఉంటాయి? ఇంత ఆశయాలతోటి నేను జనసేన పార్టీ పెడితే నన్ను అందరూ పల్లకీలు మోయడానికి వాడుకున్నాడు. నన్ను పవన్ కళ్యాణ్ పల్లకీలు మోయడానికి అవసరం కానీ నేను ఎప్పుడు పల్లకి ఎక్కుతానని చెప్పలా, కనీసం చిన్నపాటి గౌరవం కోరుకున్నాం. నాకు గౌరవం ఇవ్వకపోయినా పడలేదు కానీ పల్లకీలు ఎందుకు మోసావంటే మా వాళ్ళందరినీ పల్లకీల్లో కూర్చోబెడతారని, అభివృద్ధిని పల్లకీల్లో ప్రజల్ని కూర్చోబెడతారని, అందుకు నేను మీ పల్లకీలు మోసాను. ముందు తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ బీజేపీ గురించి కానీ తర్వాత మాట్లాడతాను. ముందు మన పార్టీలోనే చెప్తాను, పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఎందుకు వెళ్ళిపోయాను మీకు చాలామంది తెలియదు. ఎందుకు అకస్మాత్తుగా నేను నడిచి తిరుపతికి వెళ్ళిపోయానంటే, ఇంతమంది కోరుకుంటా ఉంటే చుట్టుపక్కల ఇంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎదగనివ్వరు, వాళ్ళ భయాలు. నువ్వెలా మన దగ్గర డబ్బులు లేవు ఎలా ఎలక్షన్స్కి వెళ్తావంటే, గాంధీజీ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని కానీ ఎలా రాజకీయాలకు వచ్చారు? భగత్ సింగ్కి 1000 కోట్లు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. గుండె ధైర్యం ఉండాలి రాజకీయాల్లోకి, నాకు అది ఉంది. మీరు నాతో పాటు వస్తారండి నేనైతే వెళ్ళిపోతున్నానని చెప్పి డబ్బులు లేవు నా దగ్గర, ఓ 5 కార్లు వేసుకుని తిరగడానికి డబ్బులు ఉంది అంతే. పోరాట యాత్ర స్టార్ట్ చేశాను. నీ బలం గోదావరి జిల్లాలన్న కరెక్ట్, నేను కాదంటున్నా. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపన నేను ఎప్పుడూ ఒక కులం నాకు లేదు. 2014లో కూడా చెప్పాను, నేను ఒక కులానికి ఒక మతానికి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. చిన్న మనసులున్న వ్యక్తులు అవి చేస్తారేమో. నేను మానవత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను తప్ప
ఒక కులం తరపున రాలేదు, ఒక మతం తరపున రాలేదు, ఒక ప్రాంతం తరపున రాలేదు. నీ జిల్లా, నీ రెండు జిల్లాలు, రెండు జిల్లాలని వాళ్ళకు చెప్పడానికి చేశాను. శ్రీకాకుళం నాది, విజయనగరం మాది, విశాఖపట్నం మాది, కోస్తా అంతా సరే, రాయలసీమకి బలం లేదంటారు. ఏ రాయలసీమలో బలం అంటే తొడగట్టి చెప్పాలా మీకు? అంటే సినిమాలు చూసి తొడలు కొడితే అవి రియల్ లైఫ్ కళ్యాణ్ చేస్తాడా? ఏంటా మాట్లాడతారు మీరు? రాయలసీమకి వెళ్ళాం. రాయలసీమ గొప్పతనాన్ని నేను చెప్పగలను. రాయలసీమ సంస్కృతి అంటే బాంబులతో పరుగులు చేసే సంస్కృతిని చెప్పే వ్యక్తులు ఉన్నారు, కానీ రాయలసీమ అంటే చదువుల తల్లి నేల, అన్నమయ్య తిరిగిన నేల, తరిగొండ వెంగమామ తిరిగిన నేల అని చెప్పే వ్యక్తులు ఎక్కడ కనిపించారు మనకి? వీర బ్రహ్మేంద్ర స్వామి జన్మనిచ్చిన నేల, పీర్ బాబా తిరిగిన నేల, అది ఎవరు చెప్పరు? మనం పోరాట యాత్ర తర్వాత మొత్తం చూపించాం. జనసేనకి బలం ఒక్క గోదావరి జిల్లాలే కాదు, సమస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణలో మనం పోటీ చేయలేదు, కానీ తెలంగాణలో ఒక రోజున ఇక్కడ యువత ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో, తెలంగాణ యువత, తెలంగాణ ఆడపడుచులు కూడా అదే మార్పుని ఒక రోజున నేను మీకు అడగను. మీరు కోరుకున్న రోజున జనసేన పార్టీ తెలంగాణ ప్రజానీకానికి అడగ నిలబడుతుంది. ఆ మాట నేను మీకు రాజమండ్రి నుంచి చెప్తా ఉన్నాను. ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు ఆంధ్ర, తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక చిన్నపాటి అనుభవం ఎలా ఉందంటే, ప్రఖ్యాత కవి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ జావేద్ అఖ్తర్ ఇక్ మొహరేకా సఫర్ అని చెప్పి ఒక కవిత్వం రాశారు. ఆ కవిత్వంలో తను చెప్పేది, ఒక చిన్నపాటి పావు, అత్యంత తక్కువ విలువ కలిగిన ఒక చిన్నపాటి భటుడు పావు, జీవితాన్ని చూస్తూ ఉంటే కనిపించినంత మేరకు గళ్లతో ఉన్న సరిహద్దు. ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడి ముందుకెళ్ళాలి అంటే ఎటు చూసినా నయవంచకులు, ఎటు చూసినా రక్తపిపాసులు దెబ్బ కొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మెలగాలి అని ఆ పావు తెలుసుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే నయవంచకులను దాటుకొని ఈ చిన్నపాటి పావుని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ప్రమాదం అడుగు ముందుకేయనివ్వల, కానీ అన్నిటి దాటుకొని ఆ పావు, ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడిని దాటుకుంటూ వెళ్ళి దాని స్థానం దాన్ని సంపాదించుకుందని. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు ప్రారంభించిన ఒక 12 ఏళ్ల వయసులో ఒక చిన్నపాటి వ్యక్తి ఒకడు, 12 ఏళ్ల కుర్రాడు ఒకడు, ఒక కలగన్న, ఈ దేశం కోసం, సమాజం కోసం వాడు యాక్టర్ అవ్వాలని కలలుగనలా, డబ్బులు సంపాదించాలని కలలుగనలా, పేరు రావాలని కలలుగనలా. గొప్ప నాయకులు జీవిత చరిత్రలు టీచర్లు చెప్తే చదివి నేను కూడా వాళ్ళలాగా దేశానికి సేవ చేయాలనుకుని కలలుగన,
ఆ కళ ఆ చిన్నపాటి పావు కళ అది ఒక రోజున నటుడిని చేసింది, ఒక రోజున జనసేన పార్టీని పెట్టనిచ్చేలా చేసింది. ఎంత అవమానాలని అన్యాయాలను ఎదుర్కొంటూ ఒక్కొక్క చదరంగంలోని ఒక్కొక్క గడికి ఒక్కొక్క గడికి అడుగులేసుకుంటూ ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనసేన. 2014లో తెలుగు జాతి సుస్థిరత కోసం పోటీ చేశాం, ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. మన రాయలసీమలో ఒకటే చెప్పాను, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో బీసీలకి అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మేము బీసీలకి అండగా ఉంటా ఉంటారు. సదస్సులు పెడితే సరిపోద్దా? కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా? పులివెందుల బీసీకి ఇవ్వగలరా? మీ కుటుంబాన్ని కాదని చెప్పి మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వ్యక్తులు జనరలైజ్ చేయను. ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడు అంటాను, కానీ ఆ కులం తప్పు చేసింది నేను ఎప్పుడు మాట్లాడను. మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను, నా పెద్ద కొడుక్కి, అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే వాళ్ళందరూ ఇలాగే చేశారంటే అందరూ అనకు, ఒకటి చేశాడు లేదు కొద్దిమంది చేశారు. అందరినీ ఏకగాటిన కట్టేయడం తప్పు చెప్పాను, నన్ను క్షమించమని అడిగాడు నా కొడుకు. నేను నేర్చుకున్నది రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత. కులాలని విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తారు, అది జనసేన బలం. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపని చూడలా, నువ్వు కమ్మాని చూడలా, నువ్వు మాలా మాదిగాని చూడలా, నువ్వు ఆంధ్రుడిగా చూశాను. అతని చెత్త కింద తిట్టారు, నీచంగా తిట్టారు తెలంగాణ నాయకులు కొద్దిమంది. మరి అప్పుడు మనం ఎలా పోరాటం చేయాలి? నేను రెల్లికోస్తున్నాను పోటీ చేయాలా, లేదంటే నేను తెలుగు ఆంధ్ర ముస్లింలను నేను ఎలా పోరాటం చేయాలి ఎలా తెలుస్తుంది? మనం విడిపోయి ఉంటే అందుకనే మనందరం ఒక జాతికి కానీ ఒక భావజాలాన్ని కట్టుబడి ఉండాలి. అందుకనే కులాల ఐక్యత అని మాట్లాడు. కుల అంబేద్కర్ గారి కళ కుల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ కులాల తాలూకా ఆవశ్యకత ఐక్యత చాలా అవసరం అభివృద్ధికి. అందుకోసం నేను కులాల ఐక్యతని మాట్లాడినప్పుడు కులాల గురించి చిన్నపాటి ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో 2 కులాలే ఉన్నాయి పాలకులు. ఎంతసేపు ఆ వర్గాలే బాగుపడుతున్నాయి, నువ్వు కూడా మీరు ఇంకో 2-3 కులాలతో పాటు అందరిని తిట్టేయండి అంటే నేను అంత తక్కువ స్థాయిలో నేను ఆలోచించలేను. నన్ను ప్రభావితం చేసింది ఒక నేతాజీ ప్రభావితం చేశాడు, ఒక మహాత్మా గాంధీ ప్రభావితం చేశారు, ఒక అంబేద్కర్ ప్రభావితం చేశారు, ఒక కాన్షీరామ్ ప్రభావితం చేశారు. నేను అలా చూడలేకపోయాను. నేను మనుషుల్ని వారు ఏ కులమైనా దేనికైనా తప్పుని ప్రజలకి న్యాయం చేస్తున్నారా లేదా అని చూస్తాం తప్ప, మానవత్వానికి నిలబడుతున్నారా లేదా అని తప్ప ఇంక నేనేం చూడను. ఉదాహరణకి నేను మొన్న మన రాయలసీమకు పోయినప్పుడు వారికి ఒకటే చెప్పాను, నాకు రెడ్డి అంటే కులం కాదది. నేనేం నమ్ముతానంటే రెడ్డి అంటే
ధర్మాన్ని రక్షించేవాడు రెడ్డి, అన్యాయాన్ని ఎదిరించేవాడు రెడ్డి. రెడ్డి అనే పదం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది పెద్దని, అందుకే అన్ని కులాల్లో ఉంటాయి. నాయుడు అని కాని, రెడ్డి అని కాని, కమవారిలో ఉంటుంది నాయుడు అనేది, దళిత కులాల్లో నాయుడు అని ఉంటుంది, మనకి గుంటుంది కదా, వెలమల్లో నాయుడు అని ఉంటుంది. కాపుల్లో రెడ్డి అనే సర్నేమ్ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా కులాన్ని నీచంగా వాడేసుకొని కుటుంబాలని, కులాలని వాడుకొని కుటుంబాలని ఎదుగుతున్నాయి, కానీ కులాలను చంపేస్తూ ఉంటే అలసిపోయి మనుషుల్ని భావజాలంతో ఐక్యత చేయాలి, అభివృద్ధి అందరికీ భాగస్వామ్యం కావాలని చెప్పి ఆశయమే కులాల తాలూకు ఐక్యత. నేను మాట్లాడినప్పుడు కర్నూలులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలు వచ్చి అన్న మాకు చాలా ఆత్మగౌరవం ఇచ్చే ఆ పదం, రెడ్డి అంటే రక్షించేవాడు అన్న పదం చెప్పి మాకు ఆత్మగౌరవం ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నేను రెడ్డి కులంలో పుట్టిన, నేను ధర్మం పాటించేవాడిని, మంచి ఎక్కడున్నా అండగా నిలబడేవాడిని, చెడు నా సొంత ఇంటిలో ఉన్నాకే నేను ఎదిరించేవాడిని, నేను భయపడను. మన కొరకు ఉంది, ఏం కోరుకున్నాం మనకి? టీడీపీ నుంచి నేను కోరుకుంది, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్కి మీరు ధర్మకర్త ముఖ్యమంత్రి గారు, మీరు అండగా నిలబడతారంటే ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జడ్డిలున్నా ఇసుక మాఫియాలు, ఈ జన్మభూమి కమిటీలు విసిగితే ఎక్కడో. నేను మాట్లాడకపోతే ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి, వాళ్ళు చేసిన తప్పని చెప్పడానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజున విండి విని 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 విసిగిపోయి నా మనసును ఆవిష్కరింప చేయడానికి వచ్చాను. నాకు లోకేష్ గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది? మీరు ధర్మకర్త, మీరు ప్రజలు రక్షించేవాళ్ళు, మీరు కూడా అవినీతికి అన్యాయానికి కొమ్ము కాస్తే ప్రజలు వెళ్ళిపోవాలి. మరి బాధపడి ఆవేదన ఉంది, చూపించాను ఆ రోజున. నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, తిట్టడం ఇష్టం లేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు నన్ను వ్యక్తిగతంగా, ఎంతమంది 6 నెలలు 9 నెలలు అమ్మ ఆలి తిట్టినా కానీ నేను భరిస్తాను, నాకు వ్యక్తిగతంగా ఎంత తిట్టని భరిస్తాను. కానీ సగటు సామాన్యుడికి అన్యాయం జరుగుతున్నటువంటి తాట తీసి కింద కూర్చోబెడతాను. ఎవడి సొమ్ము, ఎవడి సొమ్మిది, ఎవడి అబ్బ సొమ్మిది అడ్డగోలుగా దోచుకుంటా ఉంటాడంటే చూస్తూ ఊరుకుంటామా, మాట్లాడమా? ఒకవైపు మీరు మహాత్మా గాంధీ గారికి దండలేసి అంబేద్కర్ ఆశయాలకి మేము అండగా ఉన్నామని చెప్పి అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తూ ఉంటే అది రాజ్యాంగబద్ధమైనదా? యాంటీ అంబేద్కర్ కాదా అది, యాంటీ గాంధీ కాదా అది? అర్హత ఎక్కడుంది మనకి? ఈ విసుగు, సగటు మనిషిలో ఉన్న కోపం, ఆవేదన, జనసేన తరపు మీ అందరి ఆవేదన కోపమే పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దాడి చేయండి. వాడు ఒక మాట మాట్లాడు, ఇది నేను ఎంచుకున్న సిద్ధాంతం. ఇవన్నీ విసిగిపోయి
మన ఇప్పటిదాకా తిట్టాం. సంవత్సరాలుగా చూశారు, ప్రజా పోరాట యాత్రలో చూశారు. 2014 పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాయకులు లేరు నా పక్కన, అందరూ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు మాట్లాడతాడా లేదా, వీడు నిలబడతాడా లేదా, ఒక వినోదం తిలకించడానికి వచ్చారు. మీకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ప్రిపేర్ అయ్యాడో మీకేం తెలుసు. పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ టెస్ట్ చేసుకున్నంతగా ఎవరు టెస్ట్ చేయలేరు. వీడు డబ్బులకి అమ్ముడు పోతాడా లేదా అన్నది ఎవడో బయటోడుగా టెస్ట్ చేసుకో. సినిమాల్లో నేను కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకొని చేతులు విరిగిపోయి ఫ్రాక్చర్లు అయ్యి దాని మీద సంపాదించిన కోట్లని కోట్లలో వస్తే కోట్లలో ఇచ్చేశాను. ఒక్క క్షణం డబ్బు మీద నాకున్న మమకారం ఒక క్షణం లిప్తపాటు అరే అనుకుంటా అంతే. అలాంటిది ఎందుకు నేను చేయగలను చెప్తున్నానంటే నా డబ్బు మీద మమకారం లేదు. ఎంత తింటాం, ఎన్ని వేల కోట్లు కావాలి, వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలేమో కానీ వ్యక్తిగతంగా నాకు డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకొని పోరాట యాత్రలో వైసీపీ తాలూకు తప్పులు చెప్పాను, టీడీపీ తాలూకు లోపాలని ఎత్తి చూపాను. ఈరోజున జనసేన ఏం చెప్పను, అందరూ అడుగుతావు నువ్వేం చేయబోతావు, నువ్వేం చేస్తావు. వైసీపీ వాళ్ళని తిట్టావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, చంద్రబాబు గారిని తిట్టావు, లోకేష్ గారిని అన్నావు, నువ్వేం చేయగలవు. జనసేన నుంచి మీరేం చేయగలరంటే ఏ మనిషికైనా కావాల్సింది బతకడానికి కలుషితం లేని గాలికి ఉండాలి, నీళ్లు ఉండాలి. పోరాట యాత్రలు నాకు నేర్పించింది ప్రజలు ఏ మూలకెళ్ళినా కష్టాలు. వేల కోట్లు అడగట్ల ఎవరు, మేడలో మిద్దెలు అడగట్ల. బాబు మాకు కొంచెం మంచి ఇప్పించిన అన్న మంచి నేను మాకు బంగారు వజ్రాలతో కూడా నగలు అడగట్ల, కిట్టి పార్టీలు అడగట్ల. ఆడపడుచులు అడుగుతుంది అన్న, నా కూతుర్ని హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ పెట్టాను ఇక్కడ, ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో డాక్టర్ ఉండే చూడన్నా, 30 పడకల ఆసుపత్రి ఉంది కాదని అక్కడ జనం లేరన్నా, పరికరాలు లేవన్నా. రైతులు భూమి కోల్పోని రైతులు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకి వెళ్తే కన్నీళ్లతోటి అందరికీ అభివృద్ధి జరుగుతుంటే మా భూములు ఇచ్చేస్తాం, ఇచ్చేసాం, మాకు పరిహారం ఇవ్వలేదు, పరిహారం ఇప్పించారు బాబు కన్నీళ్లతోటి. నీడ పడకుండా పంచరత్నాలనే గ్రామాలు కింద నీడ పడదు, కింద ఎండ పడదు, నీడ నుంచి నీడకెళ్ళే గ్రామాల్ని ఖాళీ చేసి ఉన్న ఆస్తుల్ని పాస్తుల్ని చెట్టుకో పుట్టుకో వెళ్ళిపోయిన రైతులు కూడా అందరికీ మంచి జరుగుతుందంటే మాకు సంతోషంగా ఇల్లు వాకిలి కోల్పోయాం, కొంచెం మాకు పరిహారం ఇప్పించు. వాళ్ళు అడుగుతుంది చాలా చిన్నవి, అవి కూడా చేయలేమా. యువత అన్న మాకు మొక్క 10 కేజీలు బియ్యం కాదన్న, మాకు 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వండి. మాకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కాదన్న మాకు కావాల్సింది, మా కాళ్ళ మీద నిలబడగలిగి సంపాదించుకునే ఒక మంచి భరోసా ఉండే భవిష్యత్తు ఇవ్వండి. అది వాళ్ళు అడుగుతుంది. ఉద్యోగాలు చేసుకునే ఆడపడుచులు మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మా బిడ్డలను ఎక్కడికి ఇవ్వాలో తెలియదు. చిన్నపాటి శిశు సంరక్షణ కేంద్రాలను పెట్టు మాకు, చాలా బేసిక్స్. సమాజం ఎప్పుడు అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇండియా ఇస్ షైనింగ్, ఇండియా అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది అంటే అభివృద్ధి ఎవరికి, డబ్బున్న వాళ్ళకేనా అభివృద్ధి. ఎంతమంది నలిగిపోతా ఉన్నారు ఫీజులు కట్టలేక, ఒక నిరుద్యోగి డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టాలని ఇన్నిసార్లు రాని ఉద్యోగాలకి మళ్ళీ 500, 1000 రూపాయలు 500, 200 కట్టి కట్టి విసిగిపోయి రాని ఉద్యోగాలకి అనౌన్స్ చేస్తా ఇవ్వని ఉద్యోగాలకి కట్టి మాకు తీసేయన్న. మాకు ఇవి లేకుండా చూడండి, ఆడపడుచులు అడుగుతా ఉంటే బిడ్డలు విద్యార్థులు అడుగుతుంది మనం చాలా చిన్నవి.
జనసేన మేనిఫెస్టో నిర్ణయించుకుంది. మేనిఫెస్టో అనేది ఎవరో మేధావులు చేస్తే చెప్పేది కాదు. మేనిఫెస్టో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకి ఏం కావాలి, మీకేం కావాలి చెప్పండి కదా సార్. ప్రజా నాకు పోరాట యాత్ర నేర్పించింది అది. 2009లో నేను అప్పటి పార్టీకి యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ లోని ఒక గిరిజన తాండాకి వెళ్తే ఒక కళ్ళు లేని ఆవిడ పుట్టు గుడ్డి కన్ను కన్ను గుడ్డులు లేవు కానీ కళ్ళు కన్నీళ్లు పెడుతుంది. ఆవిడ అడుగుతా ఉంది మరాఠీలో, నాకు మళ్ళా పానీ పాయిజేలు, నాకు నీళ్లు కావాలి బాబు, ఏమవుతుంది నాకు తాగడానికి నీళ్లు. 72 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం తాగడానికి నీళ్లు అనేది అదేదో వరంలాగా నాయకులు బిహేవ్ చేస్తూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. ఇదే నేను 2009లో మా చుట్టుపక్కల రాజకీయ నాయకులందరూ మీరు చావు పనిచేయండి, మనం అధికారంలోకి వచ్చాక నీళ్ళు ఇస్తామని చెప్పండి అంటే నాకు నిజంగా అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. ఆవిడ అడుగుతుంది తక్షణంగా ఇమ్మని. ఆ రోజు నేను ఏడ్చాను అధికారంలో ఎందుకు లేనని. వెళ్ళిపోయి ఆ రోజున అన్యమనస్కంగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అదే పార్టీ రాజకీయ ప్రతినిధులతో మీటింగ్ ఉంటే బెల్లంపల్లిలో నా కళ్ళ ముందు ఒక మినరల్ వాటర్ బాటిల్ పెడితే తాగాలంటే ఆ గిరిజన తల్లి తాలూకు ఏడుపులు కన్నీళ్లు గుర్తొచ్చినట్టు తాగలేకపోయాను నీళ్లు. ఒకటే కోరుకున్నాను ఆ రోజున, తండ్రి నాకు ఏదైనా ఒక భగవంతుణ్ణి తల్లిని కోరుకున్నాను, నాకు ఏదైనా చేసే ఆలోచన ఇవ్వు, ఏం చేయాలి తెలియట్లేదు, నేను తాగలేకపోతున్నా, ద్రోహం చేసినట్టుగా ఉంది నీళ్లు తాగాలంటే. ఒకవైపు గిరిజనులకి నీళ్లు లేవు, వాళ్ళు అడుగుతుంది నీళ్లు. ఒక చిన్నపాటి తాండాలో 3 తాండాలకు కలిపి ఒక చిన్నపాటి బోరు, మళ్ళీ దాంట్లో గొడవలు, నీళ్లు పడట్లేదు, ప్రభుత్వాలు లేవు, ప్రతినిధులు ఉన్నారు పట్టించుకోరు. ఆ రోజు నాకు ఒకటి అనిపించింది, వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేశాను, నేను డబ్బులు ఇస్తాను, ఒక బోరింగ్ ఏదైనా కొట్టించగలరా, ఒక బోరింగ్ కొడితే డబ్బులు వస్తాయా నీళ్ళు పడతాయా అంటే. ఆ రోజున నేను బోరింగ్ డబ్బులు ఇచ్చి మిగతా యాత్ర అయిపోయే లోపు నేను బోరింగ్ చేస్తే అక్కడ నీళ్లు పడ్డాయి, ఆ తల్లి దాహం తీరింది. ఆ రోజున ఒక వ్యక్తి, ఆ రోజు నేను ఆలోచించింది ఒకటే, ఒక వ్యక్తి తలుచుకుంటే దాహం తీర్చగలిగినప్పుడు ఒక వ్యవస్థ తలుచుకుంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు తలుచుకుంటే, ఇంతమంది ఎంపీలు తలుచుకుంటే ఎన్ని సమస్యలు అడ్రస్ చేయగలరు, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూడగలరు. ఆ రోజు నిర్ణయించుకున్నాం, భగవంతుడు ఒకటే కోరుకున్న, సినిమాలు వద్దు, వేల కోట్లు వద్దు, నాకు ప్రజలకు అండగా నిలబడే శక్తి ఇవ్వాలి. ఆ శక్తి కష్టాల మధ్య ఇచ్చాడు భగవంతుడు నాకు, మీకు ఆ శక్తి నన్ను ఈరోజు మిమ్మల్ని నిలబెట్టింది. మేనిఫెస్టో చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు కాదు, ప్రజల అవసరాలు గుర్తించాల్సింది. మేధావులు ఎప్పుడంటే ఇక్కడ నీళ్లు రావాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలంటే అది ఎలా తవ్వాలి, ఇంజనీర్ పని, ఏ జీవో ప్రకారం ఇవ్వాలి ఒక ఐఏఎస్ పని, అభ్యంతరాలు గొడవలు లేకుండా చేయడం ఒక ఐపీఎస్ పని, కానీ అక్కడ నీళ్ళు అవసరం ఉందని చెప్పేది ప్రజలు చెప్తారు. పోరాట యాత్రలు నేను నేర్చుకుంది మనిషికి తక్షణ అవసరం, అది మేము చూసింది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, యువతకి ఎంత అండగా నిలబడాలని, అలాగే ఎన్ని రకాల అభివృద్ధి కావాలి, ఎంతమందికి అభివృద్ధి జరుగుతుంది, వెల్ఫేర్ అనేది బడుగు బలహీన వర్గాలకు ఉంది, కొంత వెళ్తా ఉంది, ఈ దేశంలో బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది మధ్యతరగతి, పేదలతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు. వెల్ఫేర్ తీసుకునేంత సంక్షేమ కార్యక్రమాలు తీసుకునేంత డబ్బులు అంత పేదరికంలో ఉండరు, కానీ అసలు చీకు చింత లేని జీవితం ఉండే డబ్బున్న వాళ్ళ స్థాయి ఉండదు,
ఒక పూట ఉండి ఒక నెల ఫీజు కట్టడానికి ఇంకో నెల ఫీజు కట్టలేని పరిస్థితులు, మధ్యతరగతి మనిషి కష్టాలు. ఇదే కాకినాడలో ఏ మూలకి వెళ్ళినా ఈ సమస్యలతో మన దృష్టికి వచ్చింది లాండ్ ఆర్డర్. నా బిడ్డని నా కూతుర్ని బయటికి పంపిస్తే మా ఆడపడుచు ఇంటికి క్షేమంగా రావాలనుకునే సమాజం, ఇవన్నీ ముందుకొచ్చినాయి. ఈరోజున జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతు అండగా నిలబడటానికి మేము ఒకటే తీసుకున్నాం, రైతుకి సాగు సాయం అందించడానికి రుణ పద్ధతి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. అది రుణం కాదు, సహాయం, మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి. కానీ నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే, మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో. అలాగే నేను రైతుని, రైతు కష్టం చేసిన వాడిని మట్టిలో నుంచి 10 మిలాల్ని పండించేవాడు రైతు, 10 మిలాల్ని మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు, తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు, ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్న పరిహారం లేకపోతా ఉంటే భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు బాకీ పత్రం ఎంతైతే నష్టపోయారు, 2013 చట్టం కింద భూసేకరణ చట్టం కింద పోయిన వంశధర నుంచి రోడ్ వైడింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలోకి తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతే రాజు, భూమి కోల్పోయి రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచి వచ్చిన పరిశ్రమల వల్ల కాకినాడ ఎస్సీజెడ్ కానీ మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని పారిశ్రామికీకరణలో ఇండస్ట్రియలైజేషన్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే మీ భూములు తీసుకున్నప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు, రైతు కన్నీరు కూడా పెట్టాం. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరియు పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. ప్రతి మండలంలో, అన్ని జిల్లాల్లో, ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను, వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ, ప్రతి రిజర్వాయర్, మినీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ,
అన్ని రిపేర్ చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లకి కొత్త రిజర్వాయర్లు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లు కూడా నిర్మిస్తాం. అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని, మీరు ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు, 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఉచిత మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే భోజనాలకి తినటానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాన ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో, ఎందుకు పెట్టున్నానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు, ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉండి అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి విద్యార్థినులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం, నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం. ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతున్నా మాకు డిగ్రీ కాలేజ్ లేదు అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చరల్ కాలేజ్ కానీ పాలిటిక్ కాలేజ్ కానీ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా డిగ్రీ చదువు ఉద్యోగ ప్రవేశ అర్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తూ ఉన్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు విద్యార్థులు విద్యార్థులే, చిన్నపిల్లలు చిన్నపిల్లలు, వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు. ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి మేము కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం. అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం, ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువతే. యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నది ఆ కులం. నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ముక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికి అని కోరుతున్నాడు. మనలో మనం కొట్టుకుంటే ఎట్లా, మనలో మనం తిట్టుకుంటే ఎట్లా, అందుకని వజ్రాయుధం లాంటి మనసు అని ఎందుకు అన్నాడు ఆయన. వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కైనని చెప్పి అట్లా అది కాదు. వజ్రాయుధం చేసింది దదిజీ మహర్షి యొక్క వెన్నెముక నుంచి త్యాగానికి చిహ్నం. ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసు ఉంటుందో అది వజ్రాయుధం లాంటి మనసు. అలాంటి వజ్రాయుధం లాంటి మనస్సుతోటే ఈరోజు చేసిన మేనిఫెస్టో మేము తయారు చేశాం. అన్ని వృత్తిపర కళాశాలలో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో వచ్చేది మనకి చాలామంది విద్యార్థులు మీ తెలివితేటలు మీ అసాధారణమైన ప్రతిభా పాఠవాళ్ళు ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ హబ్స్ కానీ, మీరు ఈ మధ్యన చూశారు ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే ఒక ఐడియా, అలాంటి ఐడియాస్ని మీకు ఇవ్వడానికి మీ దగ్గర శక్తి సమర్థత ఉండదు.
అలాంటి ఇన్నోవేషన్ హబ్స్, అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే యువత, మీరు కోటీశ్వరులు కావాలి, మీ ప్రతిభా పాఠవాలి తగ్గ గుర్తింపు ఉండాలి, మీరు అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నదే ఈ ముఖ్య దినోత్సవ లక్ష్యం. అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ మహిళనా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా అడుగుతుందన్నా మాకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయట్లేదంటే ప్రభుత్వం ఏమాడుద్ది? ఖజానాలో డబ్బులు లేవంటారు. మీరు అడ్డగొడత దోపిడీ చేయడానికి వేల వేల కోట్లు దోపిడీ చేయడం డబ్బులు ఉన్నాయే, ఉద్యోగాలు కల్పించడం డబ్బులు లేవా మీకు? అందుకే జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది మేనిఫెస్టోలో, ప్రభుత్వం వస్తే నిర్ణయించుకుంటుంది, చేయబోతుంది. అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాలని దాదాపు 100,000 ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం. దీనిని వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం, అందరికీ కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే 10 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం. 10 లక్షల ఉద్యోగాల్ని ఆస్పిరేషన్ ఇది, మాకు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆకాశానికి ఇలా నక్షత్రాన్ని చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం. మేము కోరుకుంటే 10 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాంట్లో 13 లక్షల జాబ్స్ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్లో కానీ, పంచాయతీ వ్యవస్థలో కానీ, బ్యాంకింగ్లో కానీ నర్సెస్, పారామెడికల్ స్టాఫ్లో చాలా సర్వీసెస్ వింగ్లు అన్నిటి కలిపి హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఎలక్ట్రానిక్స్లో, ఫార్మఫీలో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2 లక్షల జాబ్కి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం వచ్చే బడ్జెట్ దాదాపు 2 రెట్లు చేస్తాం. హెల్త్ బడ్జెట్, ప్రతి మనిషికి, కులానికి, మతానికి, ప్రాంతానికి, మీరు ఏ స్థాయి వ్యక్తులు, మీరు డబ్బున్న వాళ్ళ లేదో అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని 30 పడకల హాస్పిటల్స్గా మారుస్తాం. ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి, ఏ మూలకి వెళ్ళినా నేను గ్లాస్ సింబల్ ఎందుకు పెట్టానంటే, టీ గ్లాస్ సింబల్ నేను కోరుకోలే. నాకు చిన్నప్పటి నుంచి టీలో, ఆ గ్లాస్లో టీ తాగాలని ఇష్టం నాకు. మా అమ్మ తగ్గి తిట్టేది, వెళ్ళి పని పాట లేకుండా వెళ్ళి కాఫీ టీలో కూర్చుంటాను చెప్పి నాకు ఆ కోరిక ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అమ్మ భయం తెల్లగమే, ఏదో సినిమాలో, గబ్బర్ సింగ్ సినిమాలో టీ తాగేవాడు. అదృష్టం, ఎలక్షన్ కమిషన్ అదే సింబల్ చూపించింది. అది కావాలని అడిగితే దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులో సింబల్ మనకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో ఎప్పుడు, మీరు ఏసీ కారులో తిరగనివ్వండి, ఏములో విమానంలో తిరగనివ్వండి, 7 నక్షత్రాల హోటల్లో ఉండనివ్వండి, నా మనసు ఎప్పుడు ఫుట్పాత్ మీద ఉండే చిన్నపాటి వ్యాపారులు, పూల బండ్లు అమ్మేవాళ్ళు, గుడుల దగ్గర పూలు అమ్ముకునే ఆడపడుచులు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, అందరినీ చూస్తే చిరు వ్యాపారులు, నేను ఎలా ఉండగా నిలబడాలి? ఒకసారి హైకోర్టు ఆర్డర్స్, వీళ్ళందరినీ ఫుట్పాత్లు ఆక్రమించారు, పంపించేయండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లో ఒక
చిన్నపాటి హాట్ డాగ్ సెంటర్ అబ్బాయిని అడిగాను, ఆకలిస్తే అవుట్ షూటింగ్ లో తీన్ మార్ షూటింగ్ లో అతను అడిగితే అన్నాడు, నేను ఇబ్బంది పెడతాను పోలీసులు మా వాళ్ళలాగా అంటే, అబ్బాయి చెప్పాడు నేను బంగ్లాదేశ్ వాడిని, ఒకే ఒక రోజు నేను వెళ్ళి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక $100 కడతాను నేను కార్పొరేషన్కి, మెట్రోపాలిటన్కి నేను $100 కడతాను, అంతే నాకు స్లాట్ ఇస్తాను, స్లాట్ పెట్టుకుంటాను, నన్ను ఎవ్వరు ఒక్క పోలీసు వేధించరు. చిరు వ్యాపారాలకి మేనిఫెస్టోలో మేము పెట్టుకుంది ఏ విధంగా నిలబడాలి, ముందుగా చిన్నపాటి వ్యాపార తోపుడు బండ్ల వారికి కానీ, మీరు రకరకాలుగా మిమ్మల్ని వ్యాపారులు ఇబ్బంది పెడతా ఉంటారు, మీకు అండగా డబ్బులు మీకు 2,000-3,000 దొరకు. సో మేము ముఖ్యంగా చిరు వ్యాపారాలకు మేము అనుకుంది, మీరు ఏ విధమైన పూచి ఇవ్వకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా 5,000 రూపాయలు పావులా వడ్డీతో రుణంతో మీకు రుణ సదుపాయం మేము కలిపి చేస్తాం. ఎందుకంటే మీరు తండల్ బిజినెస్లో మీరు నష్టపోతూ ఉన్నారు. రూపాయి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి 110 తీసుకునే సంస్కృతి పోవాలి. చిరు వ్యాపారులకు అండగా ఉంటారు. అందుకని మీరు 5,000 కానీ మీరు వెంటనే చెల్లిస్తే అది ఎప్పుడు ఒక రికరింగ్, ఎప్పుడు మీకు వచ్చేలాగంటి సదుపాయాన్ని మేము చేస్తా ఉన్నాం చిరు వ్యాపారాలకి. అలాగే మిమ్మల్ని ఏ అధికారులు కానీ, మున్సిపాలిటీ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ప్రత్యేకమైన సదుపాయాలు చిరు వ్యాపారాలకి, మీరు మీ కుటుంబాలు బాగుండి మిమ్మల్ని వేధింపు ఎవ్వరు కాకుండా కాపాడే బాధ్యత చిరు వ్యాపారాల కోసం జనసేన తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం కోసం తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మేము కోరుకుంటుంది బీసీలకి 5% రాజకీయ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కాపులకి 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని దాని ముందుకు తీసుకెళ్తాం. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం. మేము కోరుకుంటుంది మేము అంబేద్కర్ భావజాలాన్ని గుండెలో నింపుకున్న వాడిని, కాన్శీరామ్ గాని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న వాడిని, వెనుకబడిన వర్గాలు ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం. అందుకని ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి దీన్ని సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం మేము మంచి బలమైన వాతావరణం కల్పించి మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా, ఈ మధ్యన రాయలసీమకి వెళ్తే అక్కడ ముస్లింల స్థితి చూస్తే చాలా బాధ కలిగింది. కోస్తా జిల్లాలో ఉన్న ముస్లింల జీవితం మెరుగ్గా ఉంది, కానీ రాయలసీమకి వెళ్తే ఇంతమంది ముఖ్యమంత్రులయ్య రాయలసీమ నుంచి ముస్లింలను అందరూ వాడుకునే వాళ్ళు తప్ప రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాళ్ళు, కానీ ముస్లింల కోసం ఏ విధంగా చేయట్లేదు. అసలు ముస్లింలకు ఏం చేయాలి అన్నది సచ్చార్ కమిటీ చాలా బలమైన నిర్ణయాలు ఇచ్చింది. ఆ సచ్చార్ కమిటీ సిఫార్సులు వారి ఆర్థిక అభివృద్ధికి, అన్ని రకాల సామాజిక అభివృద్ధికి ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా మంది అవసరానికి డబ్బులుండవు, 4 చోట్ల అంటారు కదా, ఏదో జ్యువెలరీ యాడ్ వస్తూ ఉంటుంది, 4 చోట్ల తిరగండి, డబ్బులు ఎవరికి ఊరికే రావని. ఎందుకు చెప్తున్నానంటే కరెక్టే, డబ్బులు ఎవరికి ఊరికే రావు, మరి మీకెందుకు ఆ డబ్బులు? ఇది మేము నిర్ణయించుకుంది. మన భారతదేశం బంగారం తాకట్టు మన తాలిబొట్టును తాకట్టు పెట్టి చిన్నపాటి సినిమాలు తీసిన, ఉద్యోగాలు చిన్న వ్యాపారాలు చేసిన కుటుంబాలు నాకు తెలుసు. ఒకసారి
ఎంత భర్త ప్రేమగాటిని తాళిబొట్టును కూడా భర్త బాగుండాలని చెప్పి తాకట్టు పెట్టి ఒకసారి ఆ వ్యాపారం నష్టపోతే పోయిన సందర్భాలను వడ్డీ కట్టలేక అలాంటి బంగారం మీద మీరు తాకట్టు పెడితే అది కేవలం అర్ధ రూపాయి వడ్డీకే మీరు బంగారం 200 రూపాయల మీద అర్ధ రూపాయి వడ్డీకే కల్పిస్తాం. అది కూడా సంవత్సరం లోపుగానే చెల్లించగలిగితే దాన్ని పావలా వడ్డీకే దాన్ని ఆపేస్తాం. అడుగుతా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేసి వెళ్ళాను. నా మత్స్యకారులు, నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియోలో ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే చిన్న బోట్లో ఉంది ఆవిడ, అదే జీవనం, అదే ఇల్లు, అదే పడగది, అదే వంటగది. ఆవిడ ఒకటే ఉంది, మీతో మాట్లాడి వెళ్ళిపో అంటే, లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన దగ్గర నుంచి వచ్చామంటే, రా నీతో మాట్లాడతాను రా. ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది. మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగా పుత్రుడికి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను. ఈ రోజున మత్స్యకారుడికి ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపిస్తాం. నన్ను మత్స్యకారులు అడుగుతుంది, మాకు డీజిల్కి మాకు కొంచెం రిబేట్ ఇవ్వమని చెప్పి, అలాగే వేట లేని సమయంలో 300 రోజులు మేము ఉపాధి కల్పనిస్తాం మత్స్యకారులకి, 300 రోజులు ఉపాధి కల్పనిస్తాం. అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి 500 రూపాయలు చొప్పున మేము వేటకి వెళ్ళిన మత్స్యకారులకి మేము ఆర్థిక సహాయం అందజేస్తాం. అన్ని మత్స్యకారుల గ్రామాలకి 2 సంవత్సరాలలోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన 2 సంవత్సరాలలోపు మీ అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికీ. అలాగే ఏ మూలకి వెళ్ళినా కాకినాడ హార్బర్ చూసాం, మత్స్యకారుని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో ద్రాక్ష కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు. మత్స్యకారులు పడవలు ఆపుకోవడానికి జట్టీలు లేవు. ప్రతి మత్స్యకారులకు ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం, వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్కి మీకు సమానంగా మీకు ప్రత్యేకంగా పెద్ద బోట్లు మరపడవలు మీకు అందజేస్తాం మీ అందరికీ. దాన్ని ఒక కమ్యూనిటీ ద్వారా మీకు సంస్థ ద్వారా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని, ఈరోజు నా పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తూ ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మాన భంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా కానీ, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ, చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని
స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి, దాన్ని చట్టసభలో పార్లమెంట్ దాకా తీసుకెళ్ళడానికి మేము కంకణం కట్టుకున్నాం. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి సంఘాల ఆడపడుచులకి, డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు కానీ మిగతా స్వయం ఉపాధి పథకాల ఆడపడుచులకు కానీ స్థానిక పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తాం. అలాగే ఆడపడుచులకి ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తాం మీ అందరికీ. ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో ప్రభుత్వం తరపు నుంచి మా ఆడపడుచులకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలో బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతికి. అలాగే వేరే మతస్థులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్ మతాన్ని పాటించే ఆడపడుచులు కానీ మీరు కోరుకుంటే మీరు ఏ పండగ కావాలంటే ఆ పండగకి నేను ఆ చీరలు పంపిణీ చేస్తాం. ఆడపడుచులకి డ్వాక్రా మహిళా రుణాలు అధికారుల వేధింపులు ఎక్కువైపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అంటే, ఆడపడుచులకి ఒకటే సార్ చెప్తున్నాను, మీకోసం ఒక మహిళా బ్యాంకుని స్థాపిస్తాం. ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తాం. అలాగే ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం. మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం, ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఏ మూలన్నా కానీ ఇంట్లో బిడ్డల్ని సాకి మళ్ళీ బయట ఉద్యోగాలు చేయడానికి మీకు శిశు సంరక్షణ కేంద్రాలని క్రీచెస్ అంటాం, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ని ఏర్పాటు చేస్తాం. మీరు బయట ఉద్యోగాలు చేస్తే మీ బిడ్డల్ని ప్రభుత్వ ప్రైవేట్ సహకారంలో అవి నడిపి మీరు ఏమాత్రం వచ్చి మీరు వదిలేస్తే మీరు తిరిగి ఇంటికి వెళ్ళి మీ బిడ్డల్ని ప్రభుత్వం ఇలాంటి శిశు సంరక్షణ కేంద్రాల్లో మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ముఖ్యంగా చాలా బాధ కలిగించే అంశం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నెల్లూరులో తెల్లవారుజామున నేను మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం రిక్షాలు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పారిశుద్ధ కార్మికులు చూసేవాడిని, నా రెల్లి కులాన్ని చూసేవాడిని, నా రెల్లి అన్నదమ్ములను చూసేవాళ్ళని, అందరూ నిద్రపోతూ ఉంటే మన ఇష్టానికి పడేసిన చెత్తని ఏదేదో మన బాధ్యత వాళ్ళ బాధ్యత అన్నట్టుగా రెల్లి సోదరులు ఆడపడుచులు రోడ్లకి ప్రపంచమంతా నిద్రపోతుంటే నా రెల్లి సోదరులు సోదరీమణులు రోడ్లు ఊడుస్తా మురికి కూపాల మగ్గిపోతూ, అలాంటి రెల్లి సోదరులు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కన్నీరు ఉండేది నాకు. మానవ మలాన్ని భుజం మీద తట్టల్లో మోసుకెళ్ళడం చిన్నప్పుడు చూసిన వాడిని చిరం. అలాంటి రెల్లి కులానికి మనస్ఫూర్తిగా అండగా ఉంటానానికి మీకు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ స్వయం ఉపాధి పథకం, యువతకి ముఖ్యంగా రెల్లి యువతకి స్వయం ఉపాధి కొరకు దాదాపు 50,000 వరకు వడ్డీ లేని సదుపాయాన్ని ముఖ్యంగా రెల్లి యువతకి, రెల్లి యువతి యువకులు కల్పిస్తాం. ఎందుకు అంటే మనందరం వ్యర్థాలని తరాలుగా మోస్తున్నందుకు మనం గుండెల్లో హక్కును చేర్చుకోకపోతే, సమానత ఇవ్వకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరి తరఫున మన రెల్లి కురసలకి యువతకి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మరి కల్పిస్తూ ఉన్నాం. అలాగే రెల్లి కార్మికులకి ఆటో రిక్షాలు కొనుక్కుంటానంటే 50% సబ్సిడీ, పేరుణ సదుపాయం. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న రెల్లి ఆడపడుచులకి మీకు ఇబ్బంది పడకుండా మీకు
ఉచిత స్కూటర్ని ప్రభుత్వం మీకు బహుమతిస్తుంది. అలాగే యువతకి చాలా పెద్ద పీట వేయబోతున్నాం. ఏ మూలకి వెళ్ళినా అన్ని మతాలు, ముస్లింలో కానీ క్రిస్టియన్ మతాల్లో కానీ మిగతా హిందూ మతంలోని అన్ని వర్గాలు కానీ యువత నలిగిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ వెనకబాటుతనం ఉందో, ఏ కులాల్లో అత్యధిక వెనకబాటుతనం ఉందో, ఆర్థికంగా సామాజిక పరంగా వీటి కోసం యువతకి దాదాపు ప్రతి జిల్లాకి 3-3 చొప్పున ఆపర్చునిటీ జోన్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీనివల్ల మీకు బలమైన పెట్టుబడులు ఇచ్చి యువతని అన్ని మతాల్లో, ముస్లింలు కానీ దళిత కులాల్లో నుంచి కానీ ఉన్నత కులాల్లో పేదవారికి కానీ మీకు చాలా బలంగా రుణ సహా సదుపాయం కల్పించి యువ పారిశ్రామికవేత్తలకి అండగా ఉంటాం. ఈ ఆపర్చునిటీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి 3 జిల్లాలకు కలిపి ఉద్యోగాలు కొత్తవి వస్తాయి. దానివల్ల ఇవి మొత్తం చెప్పలేదు మేనిఫెస్టోలో, ముఖ్యమైన అంశాలు మటుకు చెప్పాను. ఇంకొక 2 రోజుల్లో జనసేన మేనిఫెస్టో తాలూకు పూర్తి ప్రతిని నేను మీకు అందరికీ విడుదల చేస్తాను. ఈ మేనిఫెస్టో అనేది ఉద్దేశం, ఇట్స్ అ ప్రామిస్. నేను ఈ ప్రామిస్ చేస్తానని స్వామి వివేకానంద ఒకటి చెప్తారు, మానవ మేధస్సులో వచ్చింది అంటే అది సాధ్యపడుతుందని. చాలా మంది అడగచ్చు ఇది పాసిబుల్ అని, ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ అని ఐఎమ్ పాసిబుల్ అని ఉంది. అసాధ్యం అంటారు, అసాధ్యంలోనే సాధ్యం ఉంది. అందుకని చాలా ఆలోచించి మనుషుల్లోని శక్తియుక్తులు బయటికి తీసి విపరీతంగా అభివృద్ధి కోసం చాలా మేధావులతోటి సంవత్సరాలుగా మేధోమదనం జరిపి చేసిన మేనిఫెస్టో ఇది. దీన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలలేదు, అందరికీ అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ మేము తీసుకున్న ముఖ్య తీర్మానాల్లో జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ ఒకటి నిర్ణయించుకుంది, ఓట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలి, డబ్బులతో కొనుగోలు చేసే రాజకీయ వ్యవస్థకి చరమాంకం పలకాలి, 0 మనీ ఇన్ పాలిటిక్స్. జనసేన తీర్మానించుకుంది డబ్బులతోటి ఓట్లు కొనకూడదు, అండగా ఉండాలి. అలాంటి వ్యవస్థ కోసం మేము 2019లో ముందడుగు వేస్తా ఉన్నాం. మేము సహాయ సహకారాలు కావాలని చేసుకుంటున్నాం. ఇంకొక తీర్మానం మేము చేసింది, ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లరింగ్ ఎ వార్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మేము నిరుద్యోగం మీద యుద్ధం పరిస్తున్నాం. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు మనం ప్రకటించాల్సింది, నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటించాలి. ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి. అవినీతి మీద యుద్ధం ప్రకటిద్దాం. జనసేన గొంతు ఎంత బలమైన గొంతు అంటే ఎక్కడో ఆళ్ళగడ్డలో అభిప్రాయం తెలియజేస్తే ఇస్లామా పాకిస్తాన్ లోని ఇస్లామా వినిపించాలి.
లాగే జనసేన కోరుకుంటుంది. 1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని రెండు ముఖంగా చేశారు. అర్ధగోలుగా నిలువున తీర్చి చెండాలేశారు. మీరు బాధ ఉంది, మాకు కన్నీళ్లు ఉన్నాయి, గుండెల్లో వేదన ఉంది. దేనికి వేదన? మీరు పెద్దలు, ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున, నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తులు, మేరా మిత్ర పవన్ కళ్యాణ్, దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోలా, నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి? భారతీయ జనతా పార్టీ నాకు ఎందుకు ఇస్తాను? నాకేం సరదానా? గుర్తింపు కోరుకుంటానా? ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం, ఒత్తిడి తీసుకోగల వ్యక్తి. నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ, ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మేము మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కళ్ళ కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ ఆజాయగా వచ్చే దిన్ అవి తక్ ఇది కాయ్ బాధ కలుగుద్ది. బాధ వేదన. ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? నేను కోరుకుంది ఒకటే, ప్రధానమంత్రి ఈరోజు మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను, మీరు 1996లో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీరుస్తానని ఒక మనిషి కాగితంలో చింపేశారు. మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి, ఐఏఎంలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఏఎంలు వస్తాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి. ఎక్కడవి? ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం, ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి. కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి పేదపులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? ఆంధ్రులు దేశ పౌరులు కాదా? ఏం ద్రోహం చేశాం మేము? ఎందుకు మమ్మల్ని శిక్షించారు? మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు? మా రైతులకి ఎందుకంటే నిలబడరు? చంద్రబాబు గారు తప్పేమో? మీకు చంద్రబాబు గారి మీద కోపం, చంద్రబాబు గారి మీద చూపించుకోండి. కానీ మా ఆంధ్ర ప్రజలు శిక్షిస్తానంటే ఎట్లా? ఒకసారి కాంగ్రెస్ శిక్షించింది రాష్ట్రాన్ని విడగొట్టి, ఒక్కరోజు ఒక్క ఎంపీ కూడా అడగలేదు. మాకు అన్యాయం జరుగుతోంది, ఏం చేస్తారు మాకని ఒక్కరు అడగల. ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు, మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతి స్థాయి నాయకులు కొంతమంది. ఇదా మనకిచ్చే, ఇదా మనకిచ్చే జాతి గౌరవం? తెలంగాణ నాయకుల చేత చీకొట్టించుకొని ఆంధ్రులు ద్రోహుల. ఏం తప్పు చేశారు ఆంధ్రులు? ఎవరో కొద్ది మంది పాలకులు చేసిన తప్పులకి మమ్మల్ని మీరు శిక్షించేది? మేము కుట్రదారులమా, ద్రోహులమా? పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష? ప్రజలక ఏం మాట్లాడతాం, ఎవరిని మాట్లాడతాం? ఆ విధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని, ఆవేదన ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం పల్లకీ లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డిదారిన వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం? నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు. చాలా ఆవేదనగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు. మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. మీరు మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ఉన్నారు?
అలాగే టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి మీ అందరికంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా కావాల్సిన వ్యక్తి, మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి, మా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు నాకు కావాల్సిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వస్తే నేను వాళ్ళతో కలిసిలేనే, ఇండివిజువల్గా ఉన్నానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీ నాన్నగారు 2009 గుంటూరు సభలో మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి మీ నాన్నగారు శ్రీ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విడిపోతే మన పాస్పోర్ట్ తెల్లాలని చెప్పారు. మరి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా? ఇదేనా మీ నాన్నగారు అడుగుజాడల్లో మీరు నడిచేది? మీ నాన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే నిలబడ్డారు. ఆంధ్రుల్ని తిట్టిన వ్యక్తిని మీరు ఈ రోజున మీరు కలిసి ఉన్నారంటే ఓకే, చంద్రబాబు గారి మీద మీ కోపం ఉంది, మంచిది, రండి మీరు రండి పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ముగ్గురు కలిపి పోటీ చేద్దాం. మధ్యలో అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టినప్పుడు మీరు వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ గారిని ఇక్కడికి ఎలా తీసుకొస్తారు? నాకైతే నచ్చలేదు. మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాం, వారంటే నేను చెప్పే ఉద్యమ స్వరూపం. మీరు ఉద్యమానికి మీరు నాయకులు, మేము గౌరవించాం. ఉద్యమాన్ని నడిపే వ్యక్తులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకు గౌరవం అంటే అన్ని లక్షల మందిని, అన్ని కోట్ల మందిని ఒక్క హింస తక్కువ చిన్నపాటి ఘర్షణతో తప్ప తెలంగాణను సాధించిన వ్యక్తి, తెలంగాణను సాధించిన వ్యక్తి ఆయన మీద గౌరవం. కానీ ఆ గౌరవం రాష్ట్రం ఉన్నప్పుడు చీకొట్టారు మమ్మల్ని, ఒకటే రాష్ట్రం చీకొట్టారు మమ్మల్ని. ఆంధ్రులు దుర్మార్గులు అన్నారు, రాష్ట్రం విడిపోయింది, ఇంకా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఇంకా ఎందుకు తెలంగాణ మధ్య గొడవలు? మీ గొడవలు ఉంటే మీరు చూసుకోండి విడిగా, ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నారు? ఇది మాకు చాలా ఆవేదనగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులతోటి, చీకొట్టిన వ్యక్తులతోటి మీరు చదువుతా ఉన్నారు. ఆంధ్రులకి అండగా నిలబడాల్సిన బీజేపీ చీకటే, మీరు ఆ బీజేపీ పక్షాన్ని చేరారు. మీ అందరికంటే టీఆర్ఎస్ బలంగా సాన్నిహిత్యం ఉన్నది నాకు, భారతీయ జనతా పార్టీతో సాన్నిహిత్యం ఉంది నాకు, ప్రధానమంత్రి గారు తెలిసింది నాకు, నేను వాళ్ళతోనే విభేదించానే. మీరెందుకు మీరు పైకి రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇలా అయితే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడగలరు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. చాలా ఆవేదనగా ఉన్నాను, చాలా బాధగా ఉంది. అలాగే తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు కనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి ఈ పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు, మీరు పదే పదే మాట మార్చిన విధానం నాకు చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. మీరు చేసిన దానికి మీరు పశ్చాత్తాపడాలి, చింతించాలి, ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీరు మాట మార్చినందుకు. నేను మాట మార్చినబ్బా, నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పను, కంఠం తెగిపోయిన ముందుకు వెళ్తాను. 2019 మార్పుకి చిహ్నం. ఎలాంటి మార్పు అది? యువత కోరుకునే మార్పు అది, అవినీతి వ్యవస్థకు పోయే మార్పు అది, ఒకరోజు ఒక ఆడపడుచు బయటికి వెళ్ళి ఇంటికి రావాలంటే క్షేమంగా వచ్చే మార్పు అది, ఓట్లు డబ్బులతో కొనకూడని ఓట్లుండే సమాజం కోసం జరిగే మార్పు అది. చదువుకున్న విద్యార్థి ఒకడు ఉద్యోగం కావాలంటే ఏ ఉద్యోగం కావాలని చెప్పి సతమతమయ్యే మార్పు. అంతేకాని ఉద్యోగం లేని సమాజం కాదు, ఏ ఉద్యోగం చెయ్యాలి, ఇన్ని లక్ష ఉద్యోగాలు అవసరం ఉంటే 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, అప్పుడు కానీ మనకి ఈ రిజర్వేషన్ల గొడవ. రిజర్వేషన్ల గొడవ తగ్గాలి అంటే లక్ష ఉద్యోగాలు ఉన్న చోట 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దాని దిశగా మేము అడుగులు వేస్తున్నాం, అది మేము కోరుకుంటున్న మార్పు.
2019 మీకోసం వచ్చాను. మీది మీ ముందున్న ముగ్గురు ఉన్నారు. చంద్రబాబు గారిని చూశారు, ప్రతి ఆరు నెలలకి మాట మారుస్తారు. ఏదైనా అంటే అది మా పార్టీ విధానం అంటారు, లేదంటే భవిష్యత్తు ఈ వచ్చే 10 సంవత్సరాల భవిష్యత్తు నా చేతిలో పెట్టి మా అబ్బాయి చేతిలో పెట్టండి అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు, నా భవిష్యత్తును మీరు బాగా చూసుకోవాలని ఆయన అంటారు. నేను అనేది మీ భవిష్యత్తును చూసుకోవడానికి నా భవిష్యత్తును వదిలేసుకున్నాను. ఈ ముగ్గురులో ఎవరు కావాలి, ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది, మీరు ఏ తీర్పు ఇవ్వండి, మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా సరే నా కడశ్వాస వరకు నా భారత భూమికి నా నేల తల్లికి నేను సేవ చేసుకుంటూనే వెళ్తాను. అంతేగాని ముఖ్యమంత్రి అయితేనే చేస్తాను, అదైతే చేయను ఇదైతే చేయను కాదు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే సంతోషం, అంత బాధ్యత తీసుకుంటాను. అవినీతిని పంపించేద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, కేసీఆర్ గారికి కూడా, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రానికి బలిదానం చేయకండి, రాష్ట్రాన్ని బలి చేయకండి. అలాగే చాలామంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దొడ్డిదారుని దయచేసి ఇక్కడ వచ్చి ఆల్రెడీ దెబ్బతింటున్నాం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, మళ్ళీ ఇంకొకసారి ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి రెండు చేతులు జోడించి కేసీఆర్ గారికి రాజమండ్రి సభ నుంచి నేను విన్నవిస్తా ఉన్నాం. దయచేసి అందరం బాగుందాం, మీరు అద్భుతమైన నాయకులు. ఇక్కడ మేము ఏదో చిన్నపాటి గొడవలు ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుని వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా అర్థమయ్యే వ్యక్తి, చంద్రబాబు గారు మేము పనిచేసిన వ్యక్తి. దయచేసి మీరు ఇలా వచ్చి మళ్ళీ గొడవలు పెంచితే మళ్ళీ పాత గొడవలు పునరావృతం, అలసిపోయాం, దశాబ్దాలు మీ చేతులు తిన్నాం. ఒకసారి రెండు చేతులు ఎత్తి జోడించి కేసీఆర్ గారికి నమస్కరిస్తున్నాను. దయచేసి ఆంధ్రుల్ని వదిలేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండగా ఉండాల్సిన వాళ్ళం, ఒకటే దేశంలో ఉండేవాళ్ళం. మీరు పాకిస్తానీస్ కాదు, మేము ఇండియా భారతీయులు కాదు, అందరం తెలుగు వాళ్ళం, భారతీయులం. వ్యక్తిగత కక్షలు ప్రజల మధ్య గొడవ ఉండకూడదు. శిష్ట ఆంజనేయ శాస్త్ర కారవేలుడు అని రాసిన రచయిత ఒక మాట చెప్తారు, రాజ్యాల మధ్య విరోధం ఉండదు కానీ ప్రజల మధ్య విరోధం ఉండదని. మీరు ప్రజల మధ్య విరోధం ఇస్తారంటే ఎట్లా? ఎంతసేపు విషపూరితమైన మాటలు మాట్లాడితే కారవేలులో మాట చెప్తాడు శిష్ట ఆంజనేయ శాస్త్రి గారు, విష బీజాల నుంచి అమృత ఫలాలు పుట్టారు. అమృత ఫలాలు కావాలంటే అమృత వాక్కులు ఉండాలి, అమృత బీజాలు ఉండాలి. మంచి పనులు జరగాలంటే మంచి మాటలు ఉండాలి. అలాంటి మంచి పనుల కోసం జనసేనలు, గొడవలు పడే నాయకులు కాదు, సయోధ్య పెంచే నాయకులు కావాలి. అలాంటి నాయకత్వం మీకు ఎవరిలో కనిపిస్తే, ఏ పార్టీలో కనిపిస్తే ఆ పార్టీకి మీరు అండగా ఉండండి. మీకు జనసేన అది అంటే మీ జనసేనకి చేయండి, తర్వాత అది మీకు నేను వదిలేస్తున్నాను. నా మాటల్ని ఒకసారి ఈ సభాముఖంగా కాకుండా ఇంటికెళ్ళి మీరు ఛాయ్ పే చర్చ చేయండి, లేదంటే మీరు ఇంట్లో కూర్చొని టిఫిన్ తింటా మాట్లాడుకోండి, భోజనాలు తింటా మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ రైట్ అంటే పవన్ కళ్యాణ్ ఓటేయండి, కాదంటే మీ చాయిస్, నేనేం మాట్లాడ. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని నాకు ఇంత అద్భుతంగా చేసిన మా ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున మీ అందరికీ ఆలింగనం చేసుకుంటూ గుండెలకి హత్తుకుంటూ మిమ్మల్ని ప్రేమగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ముగింపు మాట ఒకటే. రాజమండ్రిలో ఒక స్వామితో ఉంటుంది, కడుప కంబం చెరువు అని. అవినీతి చేసేవాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అది కడుప కంబం చెరువు. ఎందుకు అంత అంటారు, అవినీతిని తీసుకెళ్లే దృష్టిగా మనం ముందుకెళ్తా ఉన్నాం, మీరందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఒకసారి మన భారత భూమికి, మన నేల తల్లికి, మనకి జన్మనిచ్చిన తల్లికి జయజయాలు కొడుతూ ఒక్కసారి సభను ముగించేద్దాం తెలియజేసుకుంటూ, అలాగే దారులు వెళ్ళేటప్పుడు
ముఖ్యంగా జన సైనికులకి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఎక్కువ బైక్ సౌండ్లు పెట్టదు, స్పీడ్గా వెళ్ళొద్దు, ఎవరిని ఇరిటేట్ చేయొద్దు మన సౌండ్లతోటి. జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళండి, మీ భవిష్యత్తు కోసం వచ్చిన వాడిని. అలాగే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ జెండాలు కూడా నాతో పాటు ఉండగానే మీరు విడిగా తీసుకెళ్ళి, నాకు తెలియదు ఎలక్షన్ కోడ్ ఎలా ఉంటుందో. అందుకని మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి తల్లి భారతికి జయ జయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.